ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నువ్వు చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. కొంతమంది సేవలో పాల్పంచుకుంటున్నప్పుడు, పరిచర్యలో ఉంటున్నప్పుడు సిస్టర్ సిస్టర్ అంటూ ఉంటారు, బ్రదర్ బ్రదర్ అంటూ ఉంటారు, కానీ చేయాల్సిన పాపిష్టి పనులు చేసేస్తారు. జాగ్రత్త. పరిచర్యలో పాల్పంచుకుంటున్న వారు, సంఘంలో సేవలో పాల్పంచుకుంటున్న వారు, ఆత్మీయులుగా కనిపిస్తున్న వారు, పిలుపుల్లో మాత్రము సిస్టరు, పిలుపుల్లో మాత్రము బ్రదరు, కానీ చేసే పనులన్నీ మాత్రం పాపిష్టి పనులు, ఆలోచనలు మాత్రం పాపిష్టి ఆలోచన. ఆ భార్య భర్త వచ్చి, అయ్యా సిస్టర్ సిస్టర్ అంటూనే, బ్రదర్ బ్రదర్ అంటూనే, ప్రార్థన ప్రార్థన అంటూనే నా కుటుంబంలో చిచ్చు రగిల్చాడు. ఎంత దారుణం అండి, ఎంత పాపిష్టి వాళ్ళండి ఉన్నారా ఈరోజు మన మధ్య. పలకరింపులో పిలుపులో పవిత్రత, కళ్ళల్లో కామమో, గుండెల్లో నీచమైనటువంటి తత్వమో. జాగ్రత్త, ఏదో ఒక రోజు నీ బ్రతుకు బయటపడిపోతుంది. బయటకేమో సిస్టర్ అంటున్నాడు, ఇంట్లోనేమో భార్యగా జీవిస్తున్నాడు. దొరకకుండా పోయాడంటారా ఇస్సాకు? దొరికిపోయాడండి. జాగ్రత్త సహోదరి సహోదరా, దొరికిపోతావు, ఏదో ఒకరోజు దొరికిపోతావు. నీ బుద్ధి ఏదో ఒకరోజు బయటపడుతుంది. బయటకు ఎంత నీతిగా కనిపిస్తున్నా, ఎంత పరిశుద్ధంగా కనిపిస్తున్నా, ఎంత పరిశుద్ధంగా పిలుస్తున్నా, పైకి ఎంత ఆత్మీయంగా కనిపిస్తున్నా, నీ హృదయము సరైంది కానప్పుడు, నీ హృదయంలో పాపము రోజు రోజుకు పేరుకుపోతున్నప్పుడు, నీ కళ్ళల్లో రోజు రోజుకు కామము నీ కళ్ళు మూసేస్తున్నప్పుడు, జాగ్రత్త, ఏదో ఒకరోజు నీ బ్రతుకు బయటపడుతుంది. ఇస్సాకు బయటకు మాత్రం సిస్టర్ అని చెప్పన్నాడు, లోపలేమో కాపురం చేసేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇస్సాకు బ్రతుకంతా బయట పెట్టేశాడు. జాగ్రత్త, ఏదో ఒకరోజు దేవుడు నీ బ్రతుకు కూడా బయట పెట్టేస్తాడు. వాక్యానికి, దేవుని వాక్యానికి విరుద్ధం, అబద్ధం ఆడకండి, అది దేవుని వాక్యం విరుద్ధం. మా దేశం మీదకి పాతకాన్ని తెచ్చేవాడివి కదా, శాపాన్ని తెచ్చిపెట్టేవాడివి కదా. రేపొద్దుట నీ భార్య దగ్గరికి ఎవడైనా వెళ్ళొచ్చు, ఎందుకని సిస్టర్ అని చెప్పావు కాబట్టి. అంటే అర్థం తెలుసా? ఇస్సాకు తన ప్రాణం గురించి ఆలోచించుకున్నాడు, కానీ రేపొద్దున తన భార్యకి ఏం కాబోతుందో ఆలోచించలేదండి. అది స్వార్థం. నేను క్షేమంగా ఉంటే చాలు, నేను బాగుంటే చాలు, నా భార్యకి ఏమైతే నాకేంటి, అది స్వార్థం. నేను తింటే చాలు, నేను పంటే చాలు, నా భర్త తిన్నాడో తినకపోతే నాకెందుకు, అడు సుఖంగా ఉన్నాడో సుఖంగా లేదో నాకెందుకు, అతని ఆరోగ్యం ఎలా ఉందో నాకెందుకో, స్వార్థం అండి. కొంతమంది తల్లులు తండ్రులు వాళ్ళు కడుపు నిండా తింటారు, పిల్లలు తిన్నారో లేదో తెలియదు, నాకెందుకు. ఈరోజు భర్తల్లో స్వార్థము, భార్యల్లో స్వార్థము, ఆఖరికి తల్లులు తండ్రుల్లో కూడా స్వార్థం పెరిగిపోయిందండి. నేను హోటల్లో కూర్చున్నాను, భోంచేస్తున్నాను, తల్లి కొడుకు కూర్చున్నారు, చికెన్ పీసెస్ తీసుకొచ్చారు, తల్లికి మూడు ముక్కలు వేశారు, కొడుక్కి మూడు ముక్కలు వేశారు, ఆ కొడుకు ఆకలితో ఉండి గబగబ గబగబ మూడు ముక్కలు తినేశాడు, ఇంకా ఆకలిగా ఉంది, వెంటనే తల్లి యొక్క ప్లేట్లోంచి ఇంకో ముక్క తీసుకురాయ్, అవి నా ముక్కలు. ఏం తల్లులండి, అవి నా ముక్కలు, మమ్మీ ఆకలేస్తుంది, నోరు మూసాయి, నీ వాట నువ్వు తినేశా, అది నా వాట, నా కళ్ళతో చూశానండి. ఉన్నారా ఈరోజు అలాంటి తల్లులు? నేను తింటే చాలు, పిల్లలు తినకపోయినా పర్వాలేదు. ఉన్నారా అలాంటి భర్తలు? మీరు బయట హోటల్లో తినేస్తారు, ఫుల్గా మెక్కేస్తారు, ఇంటికి వచ్చి భార్య తిన్నదా లేదా అవసరంలా, పిల్లలు తిన్నారా లేదా అవసరంలా, నువ్వు తింటే చాలు ఉన్నారా? అది స్వార్థం అండి. అది ఇస్సాకు స్వార్థం బయటపడిపోయింది. నేను క్షేమంగా ఉంటే చాలు, నేను బ్రతికితే చాలు, నీ భార్యను నువ్వు ఆ విధంగా వదిలేశావు. ఈ దేశంలో ఎవడైనా నిర్భయముగా నీ భార్యను చేర్చుకునేవాడే, మా దేశానికి పాతకం తెచ్చేవాడివే, ఏమిటయ్యా ఈ పని? వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే ఎవరు జీవించినా సరే ఏదో ఒకరోజు బయటపడిపోతారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం, వాక్యానికి వ్యతిరేకంగా మేము జీవించినట్లయితే నాయన మా జీవితాలు అంతంత మాత్రమే, వాగ్దానానికి వ్యతిరేకంగా మేము జీవించినట్లయితే నీ దృష్టిలో మేము నేరస్తులుగా మిగిలిపోతాం. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి, అవాస్తవాన్ని వాస్తవము అని నమ్మి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అట్టి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈరోజు దర్శించి వాక్యానుసారంగా, వాగ్దానానుసారంగా, వాస్తవానుసారంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.